సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్ సార్ అదే మీ బొప్పాయి ల్యాండ్ ఇంకో ల్యాండ్ ఏంటి, ఇంకో పొలం ఏంటి సార్? బొప్పాయి బొప్పాయి ప్లస్ దానిమ్మ. దానిమ్మ అవి రెండు వీడియోలు నాకు పెట్టారు కదా ల్యాండ్ వీడియోస్. అవునండి. ఆ ల్యాండ్ వివరాలు మీరు చెప్పగలరా సార్ ప్రజెంట్? ఇప్పుడు చెప్తానండి. ఓకే సార్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ ఓనర్ మీరేనా? అవునండి, మేమేను. మీరే? పాస్ పుస్తకాలు మొత్తం మీ పేరుతోనే ఉన్నాయి. అవునండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా. ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్? బెలుగుప్ప మండలం. సారీ అర్థం కాల, బెలుగుప్ప మండలం. బెలుగుప్ప మండలం. అవును. ఓకే, ఏ విలేజ్ కింద వస్తుంది? కోనంపల్లి. కోనంపల్లి విలేజ్ కింద వస్తుంది. అవునండి. ఓకే సార్. అనంతపురం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? 35 కిలోమీటర్. అనంతపురం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 35 కిలోమీటర్ వస్తుంది. 35 కిలోమీటర్. సార్ సార్ ఈ ల్యాండ్ మీరు కొనరా పిత్రరాజేంద్ర ల్యాండ్ సార్? లేదు, కొనండి. మీరు కొనలేదు. అంటే మీరు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 ఇయర్స్ అయింది. కొన్ని 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ల్యాండ్ తార్ రోడ్ మట్టి రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అంటే తార్ రోడ్ నుంచి 300 మీటర్లు. తార్ రోడ్ నుండి మన ల్యాండ్ కాడికి 300 మీటర్లు. హైవే నుంచి అనంతపూర్ టు కళ్యాణదుర్గం హైవే నుండి 4 కిలోమీటర్లు. ఓకే. హైవే హైవే నుండి 4 కిలోమీటర్లు. ఓకే ఓకే. ఈ మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు సార్ ఇది? 18 ఎకరాల 28 సెంట్లు. 18 ఎకరాల 28 సెంట్లు ఒకటే బిట్టు. అవును. ఈ 18 ఎకరాల 28 సెంట్లు బిట్లు సార్ ఏమేం పంటలు వేస్తున్నారు? ఓన్లీ పప్పాయ దానిమ్మ అంటే ఇంటర్ క్రాప్. ఓకే సార్. దానిమ్మ. ఓకే. బొప్పాయి తోట వేశారు, దానిమ్మ తోట వేశారు. అంటే బొప్పాయి ఎన్ని ఎకరాలు వేశారు, దానిమ్మ ఎన్ని ఎకరాలు వేశారు సార్? టోటల్ 18 ఎకరాలు 28 సెంట్లు పప్పాయి ఉంది, 18 ఎకరాలు 28 సెంట్లు దానిమ్మ ఉంది. అంటే ఇంటర్ క్రాప్. అంటే రెండు వేస్తున్నారు దీంట్లో? అవునవును, రెండు ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు ఈ బొప్పాయి వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు కాదు, 6 నెలలు అయింది. ఓకే, బొప్పాయి వేసి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మన ఆల్రెడీ పంటకు వచ్చిందా? వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు ఈ దానం వేసి సార్, దానం వేసి ఎన్ని రోజులు అవుతుంది? దానిమ్మ 6 నెలలు. సేమ్ పప్పాయితో పాటు అది పెట్టాను, సేమ్ 6 నెలలు అయింది అది కూడా. ఓకే సేమ్. అంటే నాకు తెలియకడుగుతా సార్ వెంకటరమణ సార్, ఇప్పుడు స్టాండర్డ్ గా ఉండేది బొప్పాయా లేకపోతే దానిమ్మనా? దానిమ్మ. పప్పాయ 2 ఇయర్స్. బొప్పాయి 2 సంవత్సరాలు మాత్రమే ఉంటది. 2 ఇయర్స్ అయిపోతానే దానిమ్మ అట్లే క్రాప్ అందుకుంటది. ఓకే, టైం వేస్ట్ కాకుండా పెట్టాను. ఓకే, టైం వేస్ట్ కాకుండా ఈ బొప్పాయి కూడా పెట్టారు మీరు? అవును. ఓకే, అర్థమైంది. బొప్పాయి అయిపోతానే దానిమ్మ అట్లే పంట పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా కంటిన్యూగా బొప్పాయి ఉంటది. సారీ సారీ, కంటిన్యూగా దానం ఉంటుంది. అవునండి, దానం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు దానం వచ్చేస్తా సార్ మనకి? 2 సంవత్సరాలు ఇప్పుడు కేసు 6 నెలలు కాబట్టి ఇంకా సంవత్సరం 6 నెలలు దానం వచ్చేస్తుంది. ఓకే సార్. ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్? బోర్లు 6 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్ ఎన్ని సార్? ఫుల్ వాటర్, సఫిషియెంట్ వాటర్. మాకు తెలియదు సార్ అంటే ఎన్ని ఇంచులు, 2 ఇంచులా 3 ఇంచులా? 3 ఇంచులు. ఒక్కొక్క బోర్ 3 ఇంచులు వస్తుంది. 3 ఇంచులు ఒక్కొక్క దానికి పోదానికి టైం, ఎందుకంటే తక్కువ టైం, ఇంకా కరెంట్ తక్కువ కాబట్టి కొంత ఏదే ఒక బోర్ ట్రిప్ కి ఇచ్చానమాట. జీడిపల్లి రిజర్వాయర్ కు 1 కిలోమీటర్. ఎన్ని ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి సార్? ట్రాన్స్ఫార్మర్ ఎన్ని ఉన్నాయి? కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఒకటి ఉంది, 25 kVA ఒకటి ఉంది. ఒకటి ఉంది సార్. కరెంట్ ఉంది కదా సార్? కరెంట్ ఉంది, రన్నింగ్ ఉంది కదా. ఒకే, కరెంట్ ఉంది. 6 బోర్లు రన్ 6 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్, ఒక్కొక్క బోర్ కి 3 ఇంచులు వాటర్ వస్తాయి. అవును. పక్క రిజిస్ట్రేషన్ సార్? 5 మోటార్లు రన్నింగ్ ఉన్నాయి. 5 మోటార్ రన్నింగ్ కూడా ఉన్నాయి. అవునవును, 5 మోటార్ రన్నింగ్ ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్. సార్ ఇప్పుడు మనకు ఉదాహరణకి ఈ బొప్పాయి మీద మనకు ఎంత ఆదాయం రావచ్చు సార్? ఉదాహరణకి అడుగుతున్నాను. బొప్పాయి మీద కరెక్ట్ గా దాదాపు 1.5 నుంచి 2 కోట్ల వరకు రావచ్చు. ఎప్పుడు వస్తుంది ఆదాయం? అది మార్చి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఫిబ్రవరిలో 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఆదాయం 100% వస్తుంది, డౌటే లేదు దాని గురించి. ఓకే సార్. ఇప్పుడు ఈ ఆదాయం, ఇప్పుడు ఈ ఉదాహరణకి నేను ఈ ల్యాండ్ తీసుకుంటా సార్, ఇప్పుడు ఆ బొప్పాయి మేము కోసుకోవాలా లేకపోతే మీరు కోసుకున్న తర్వాత ఇస్తారా మాకు? అంటే టైం బట్టి, వెంటనే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకే ఇచ్చేస్తాము, లేదంటే టైం పెట్టుకుంటే మాకే ఉంటది. అచ్చా, అంటే ఈ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఆదాయం వాళ్ళకే వర్తిస్తుంది. అవును. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ బొప్పాయి ఆదాయం కూడా వాళ్ళు తీసుకుంటారు. అవును. ఒకవేళ ఆ టైం లోపు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ కిందనే ఉంటుంది. వెరీ గుడ్ సార్, సూపర్, మంచి మాట చెప్పారు. అంటే మీ అదే సార్, సూపర్, మంచి మాట చెప్పారు సార్. అంటే రిజిస్ట్రేషన్ లోపు మీ హ్యాండ్ లోనే ఉంటది. అవును. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ ఆదాయం మొత్తం కూడా వాళ్ళకే వర్తిస్తుంది. ఎవరైతే ల్యాండ్ కొనుక్కుంటారో వాళ్ళకే వర్తిస్తుంది. సూపర్ సార్, మంచి మాట చెప్పారు సార్. సార్ ఈ సంవత్సరం 6 నెలల తర్వాత దాటిన తర్వాత
ఒక సంవత్సరానికి దానమ్మ మీద మనకి ఎంత రావచ్చు లాభం? ఉదాహరణకి దానిమ్మ మీద 18 ఎకరాలు చూసుకొని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే దాదాపు 4 కోట్ల పైన రావాలి, కానీ తక్కువ రాకూడదు. అయ్యో అంత ఆదాయం సార్? అవును, దానిమ్మ దానిమ్మ ఎంత ఉంది అనుకోండి, చాలా బాగుంది సార్. కేజీ 150 వరకు ఉంది సార్. సార్ అవును, అంతే మాకు ధర మా దగ్గర కదా, మద్రాసు సార్. అవును సార్, మద్రాసు దగ్గర చెన్నై దగ్గర కాబట్టి ఎక్కువ అంతా అక్కడే వస్తారు. సంవత్సరానికి వచ్చేలోపు 4 కోట్ల రూపాయల ఆదాయం 100% రావాలా? అంటే వాళ్ళు మసలు మెయింటైన్ చేసుకోవాలా? అది లేదు సార్, దాన్ని బట్టి మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూసుకుంటున్నా పప్పాయిని, ఇప్పుడు పప్పాయి కూడా రాదు. పప్పాయి నేను చేసుకుంటే మెయింటైన్స్ బట్టి వస్తుందని చెప్తున్నా. అది లేదు సార్, మెయింటైన్ చేసిన బట్టి మీరు చేసుకుంటున్నారు. అవునండి, సూపర్ సార్, మంచి మాట చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమైనా ఫామ్ హౌస్ ఉందా సార్? లోపల షెడ్ గాని వాకింగ్ ఉండడానికి చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? లేదు. మరి ఫినిషింగ్ లేకపోతే మాకు తెలియకడితే ఇబ్బంది ఏముండదా? ఏమి ఇబ్బంది లేదు అక్కడ. అక్కడ ఇబ్బంది ఏముండదా? ఏమి ఇబ్బంది లేదు. ఓకే ఓకే సార్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 15 లక్షలు చెప్తున్నాం. ఒక ఎకరం 15 లక్షలు చెప్తున్నారు. అవునా, ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు 1/4 అగ్రిమెంట్ కట్టిన తర్వాత ఇప్పుడు మేము 1/4 అగ్రిమెంట్ కడతాం సార్. ఉదాహరణ నేనే తీసుకుంటాను అనుకోండి సార్, నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు 1/4 అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్కి మీరు నాకు ఎన్నో టైం ఇస్తారు? 6 మంత్స్. 6 నెలల వరకు ఇస్తారు? అవునా, ఓకే. 6 నెలల్లో ఎప్పుడైనా మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మిగతా అమౌంట్ కట్టేసి. సార్ ఈ ల్యాండ్ మీద మీరు ఏమన్నా క్రాప్ లోన్ కానీ బ్యాంక్ లోన్ కానీ అలాంటి లోన్లు తీసుకున్నారా సార్? ఏం తీసుకోలేదు. తీసుకోవాలనుకోండి కానీ నమ్ముతున్నా కాబట్టి తీసుకోలేదు సార్. తెలియక అడుగుతున్నాను, అమ్మడం కారణం ఏంటి? ఏదో మా మనీ ప్రాబ్లం, కొంచెం కష్టాలు. ఓకే సార్, సారీ, ఇంకా నేను అడగదలుసుకోలేదు. ఓకే, మీకు డబ్బులు అవసరమే, మీరు అమ్ముకుంటున్నారు అంతే. హార్టికల్చర్ లోన్ కూడా మాట్లాడినాను, హార్టికల్చర్ లోన్ కూడా ఇస్తామన్నారు సార్. హార్టికల్చర్ అంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు, అది సబ్సిడీ వస్తుంది అనమాట. అది సార్ నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా సబ్సిడీ వస్తుంది. అది కూడా మాట్లాడినాను ఎక్కువతో సార్, ఏడీఎస్తో మాట్లాడినాను సార్, అసిస్టెంట్ డైరెక్టర్ తో మాట్లాడినా, సరే ఇస్తాను తీసుకోవడం చెప్పాడు. మనం అందరూ చూన్నాం కాబట్టి ఎందుకు లోన్ పెట్టాలని అమ్మేద్దాము అనుకున్నా. అవునా, ఒక ఎకరం అయితే 15 లక్షలు చెప్తున్నారు. అవునండి, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.